गाइस वेलकम बैक टू माय चैनल टाइम पास शो दिस इज योर बॉय जायद अरमान। सो इवाला वीडियो एंटिदंटे मनकु टाइम मशीन दोरिकिंदनुकोंडि मनं ओक एज के वेल्लालनुकुंटाम। सो आ क्वेश्चन अडिगि कोंतमंदिनि तेलुसु वाळ्ळु एज वेल्लाम अनुकुंटारा मनं कनुक्कुंदाम। सो बिफोर स्टार्टिंग द वीडियो प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल टाइम पास शो टू लेट्स गो। हाय ब्रो, नी पेरु सतीश। सतीश, ओके, तरस मस्तुन्नदि अंदुके हैप्पी रा मनोनि। सो इला क्वेश्चन एंटिदंटे ओकवेळ नीकु टाइम मशीन दोरिकिंदनुको नुव्वु ए एज कि वेळ्ळालनुकुंटावु? नेनु डेफिनेटली स्कूल डेस कि वेळ్ళాలనుకుంటాను। ఓకే, అంటే వై స్కూల్ డేస్ ఎందుకు? మేబీ ఫ్యూచర్ కూడా చూడబుద్దవచ్చు, అంటే అదే ఎందుకు చూస్ చేస్తున్నారు? లేదు, ఇయ ఫ్యూచర్ గురించి అంటే ఏం తెలుసుకో, తెలుసుకుంటే కిక్ ఏముంటది, ఇంకో తెలుసుకుంటే కిక్ ఏముంటది, మళ్ళీ అంటే అయిపోయిన దాని గురించే బాధపడతారు కదా, బా ఇట్లా చేయలే అట్లా చేయలే అని, అందుకే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అన్ని సెట్ చేసుకొని వచ్చేసాయి। ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న, మళ్ళీ అన్ని సెట్ చేసుకొని వచ్చేసాయి ఇంకా। సో చాంగోయే, సో ఏవేతే రాంగ్ జరిగిపోయే వాళ్ళు సెట్ చేసుకొని వచ్చేసా సహా అంటే కదా। థాంక్యూ సో మచ్ బ్రో, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, టైం పాస్ చూడు ఛానల్, టైం పాస్ చూడు ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్రో కి మంచి సపోర్ట్ ఇవ్వండి। హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ కార్తికా రాణి। కార్తికా రాణి, కొంచెం ఇట్ జరగండి, కొంచెం ఇట్ జరగండి। కార్తికా రాణి మీ పేరు? సోకేలా, మీకు టైం మెషిన్ దొరికితే మీరు ఏజ్ కి ట్రావెల్ చేస్తారు? నాకు టైం మెషిన్ దొరికితే నేను ఓల్డెన్ డేస్ కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు అంత మనది మొత్తం టెక్నికల్ గా వాటి మీద డిపెండ్ అవుతున్నాం గా, ఆ డేస్ అయితే చాలా బాగున్నాయి, నో ఫోన్స్, నో టీవీస్, అన్ని మన ఓన్ గా సెల్ఫ్ గానే చేసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు అది తక్కువ అయిపోయింది, ఏదైనా సరే ప్రతి ఒక్కటి గూగుల్ మీద సమ్ ఈజీ టెక్నిక్స్ ని మనం చూస్ చేసుకుంటాం, అప్పటిదైతే చాలా బాగుంటది అని నా ఫీలింగ్। ఓకే, నైస్ నైస్, సూపర్ బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి, టైం పాస్ చూడు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైం పాస్ చూడు। సో ఇవాళ క్వశ్చన్ ఏంటిదంటే నీకు ఒకవేళ టైం మెషిన్ దొరికింది అనుకో, అంటే పాతకాలంకి వెళ్ళేదో నీకు ఛాన్స్ దొరికింది అనుకో, నువ్వు ఏజ్కి వెళ్ళదు, నువ్వు ఏజ్కి వెళ్ళాలనుకుంటున్నావు? నేను ఇప్పుడున్న ఏజ్లోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఇప్పుడున్న ఏజ్లోనే ఉండాలనుకుంటున్నాను। అమ్మా బాబాయ్, అంటే ఎప్పుడు ఈ ఏజ్ లోనే ఉండాలనుకుంటావు? అనుకుంటా, ఎందుకట్లా? ఎందుకంటే ఏజ్ మన ఎంగేజ్ కదా, యూత్ కదా, ఎప్పటికి యూత్ ఉండాలని చెప్తాను, ఎప్పటికి యూత్ ఉండాలని చెప్తాను, ఇది ఇది వాస్తవం, ఇది కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? నా పేరు మధుశాలిని। మధుశాలిని, నైస్ నేమ్. సో ఇవాళ క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ నీకు టైం మెషిన్ దొరికితే నువ్వు ఏజ్ కి ట్రావెల్ చేయాలనుకుంటావు? ఒకవేళ నాకు టైం మెషిన్ దొరికితే నేను చిన్నపిల్లని అయిపోవాలని అనుకుంటాను। చిన్నపిల్లని? వై, ఎందుకట్లా? ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ కుళ్ళు కుతంత్రాలు ఉండవు, డబ్బు వ్యామోహం ఇలాంటివి ఏవి ఉండవు, వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తారు, అంతా ఆడుకోవడం అలాంటివి, చదువుకోవడం, మంచి నాలెడ్జ్ ఉండడం అన్నీ ఉంటాయి కాబట్టి నేను చిన్నపిల్లని కావాలనుకుంటాను। నైస్, వెరీ నైస్, ఇది ఆన్సర్ పొద్దుట నుండి వెయిట్ చేస్తా అంటే ఇప్పుడు దొరికింది ఆన్సర్ నాకు। సో థ్యాంక్ యూ సో మచ్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, టైం పాస్ చూడు। ఎస్, టైం పాస్ చూడటానికి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి। సో బాబాయ్, ఎట్లా అంత అకుశలమా? బాబాయ్ మన వీడియోలలో అప్పుడప్పుడు కనిపిస్తారు, పరిశ్రమ కాకండి। సో బాబాయ్ అయ్యేలా కూడా బాబాయ్కి ఇలా క్వశ్చన్ అడుగుదాం। సో ఒకవేళ నీకు కనుక టైం మిషన్ దొరికింది అనుకో, నువ్వు ఏడికి పోవాలనుకుంటావు? నేను నాకు టైం మిషన్ దొరికితే శ్రీకృష్ణ జరాకాల పోవాలనుకుంటున్నాను, నాకు టైం మిషన్ దొరికితే శ్రీకృష్ణ జరాకాల పోవాలనుకుంటున్నాను। అవునా, నిజమా అనేటట్టు ఉంది తెలుసా? ఎట్లా శ్రీకృష్ణ దేవరాయల, ఎందుకట్లా? అంటే అప్పటి ఆచార వ్యవహారాలు కానీ ఆ పద్ధతులు కానీ చాలా బాగుంటాయి, అట్లా శ్రీకృష్ణ జరాకాల పోవాలనుకుంటున్నాను। సో ఆ టైం బెస్ట్ అంటావు, ఇది వేస్ట్ అంటావు, ఇది సో నువ్వు అక్కడికే పోతావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, సారీ, థ్యాంక్ యూ సో మచ్ బాబు, చూస్తూ ఉండు మన ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటిది అని అంటే మీకు ఒకవేళ టైం మిషన్ దొరికితే మీరు ఏజ్కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు? 16, 17. ఎందుకు? మా డాడీతో చాలా డేస్ అక్కడే ఉన్నాను, ఆ ఏజ్లో ఉన్నాను, నన్ను ఎక్స్పైర్ అయ్యాడు, నన్ను ఎక్స్పైర్ అయ్యాడు। మీ డాడీని రిటర్న్ చేసుకోవడానికి అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, నైస్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చేసినందుకు. మా ఛానల్ వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చెప్పండి, టైం పాస్ చేయటం. హాయ్, ఇతను ఎవరైతే ఉన్నారో తినే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా క్వశ్చన్ ఏంటిది అంటే ఒకవేళ నీకు టైం మిషన్ దొరికింది అనుకో, ఏ ఏజ్కి వెళ్ళాలనుకుంటావు? 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి వెళ్దాం అనుకుంటున్నా, అందులో ఆట పాట ఎంజాయ్ జీవితం స్కూల్ లైఫ్ ఆ లైఫ్ మళ్ళీ మనకి రాదు, ఆట పాట ఎంజాయ్
జీవిత స్కూల్ లైఫ్ ఆ లైఫ్ మళ్ళీ మనకి రాదు। మనం ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా బీజీలా వాడుకోదాం ఇక పైసా మీద ఉరుకుతాం। ఆ జీవితం ఏందంటే ఒక ఎంజాయ్ జీవితం ఉంటది। సో మొత్తానికి 5 ఇయర్స్ కి వెళ్లి సో ఆ ఓల్డెన్ డేస్ ని ఎంజాయ్ చేయాలనుకుంటా। ఓకే ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఎంజాయ్ చేయాలి। ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ లో చేసినందుకు।